సింధు భైరవి 5వ భాగం. ఇంతవరకు జరిగింది శాంతి విధాతను ఇష్టపడుతోందని కుటుంబ సభ్యులకు చెప్తాడు భరత్. విధాతను అల్లుడుగా చేసుకుందుకు అందరూ ఇష్టపడతారు. భరత్ విధాతకు ఫోన్ చేసి దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తాడు. రాజావారి దివాణానికి వెళ్దామంటాడు తల్లితో విధాత. రాధ అంటీ కూతురిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది భైరవి. తాము దివాణానికి వస్తున్నట్టు భరత్ ఫోన్లో చెప్తారు. తర్వాత ఏమైందో విందామా. సీరియస్గా ఏదో రాసుకుంటున్న భరత్ శాంతి రావటం గమనించి చేస్తున్న పని ఆపి, ఏమిటి తల్లి, మళ్ళీ ఏదైనా అనుమానం వచ్చిందా అన్నాడు. ఏమిటి మావయ్య, వాళ్ళంతా విధు రాడు అన్నట్టే మాట్లాడుతున్నారు. నిజంగా విధు వాళ్ళు రారా అంది దీనంగా. ఖచ్చితంగా వస్తారమ్మా అన్నాను అన్నాడు భరత్. ఆమె తృప్తిగా వెళ్ళిపోయింది. పైకి అన్నాడే కానీ భరత్కు కూడా వాళ్ళు వస్తారన్న నమ్మకం లేదు. ఆ రోజు ఉదయం వచ్చిన విద్యార్థులకి సంగీత పాఠాలు చెప్పి పంపేసింది భైరవి. వాళ్లకు వారం రోజుల పాటు రావద్దని తల్లి చెప్తుందని ఆశగా చూసిన విధాతకే నిరాశే మిగిలింది. భైరవి వాళ్ళకి ఏం చెప్పకుండా పంపేసింది. దివాణానికి వెళ్లే ఉద్దేశం తల్లికి లేదని గ్రహించి బాధగా నిట్టూర్చాడు. తన మాట మీద తల్లికి నమ్మకం లేదేమో అని బాధపడ్డాడు కూడా. తర్వాత శాంతిని మర్చిపోతానని అమ్మకు మాటిచ్చాను, ఆ మాట తప్పకూడదు అనుకుంటూ, అమ్మ నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను, కాస్త రావటం ఆలస్యమైనా కంగారు పడకు అన్నట్టు అన్నాడు వంటింట్లో ఉన్న తల్లి దగ్గరకు వచ్చి. భైరవి కొడుకు మాట విననట్టే వెనక్కి తిరిగి చూసి, ఏం కావాలి నాన్న, కాఫీ ఇవ్వనా అంది నవ్వుతూ. వద్దు, నేను కాసేపు అలా బయటకు వస్తా, వెళ్ళొస్తాను మెల్లగా అన్నాడు విధాత. కొడుకు మొహంలోని దిగులు గమనించింది భైరవి. ఇంతకుముందే కదరా ఫ్రెండ్స్ అంటూ బయటికి వెళ్ళొచ్చావు. తోచటం లేదమ్మా, ఇప్పుడు సెలవులే కదా, ఆంధ్ర వెళ్ళి 2 రోజులు ఉండిరానా ప్లీజింగ్గా అన్నాడు విధాత. ఆంధ్రానా, తుళ్ళిపడింది భైరవి. జస్ట్ 2 డేస్, హరి వాళ్ళని చూసి వచ్చేస్తాను. ఈ బ్రహ్మదేవుడికి ఆ విష్ణు మహేశ్వరుల మీద గాలి మళ్ళిందా అంది భైరవి నవ్వుతూ. తను కూడా భారంగా నవ్వాడు విధాత. ఇంకా త్రిమూర్తుల బిరుదు ఎక్కడుందమ్మా, అది నేను ఇక్కడికి వచ్చేసినప్పుడే సగం పోయింది, ఇప్పుడు పూర్తిగా పోయింది అన్నాడు వణుకుతున్న గొంతుతో. ఏమైందిరా, మహేష్ వాళ్ళు కులాసాగానే ఉన్నారుగా, అతని కుదుపుతూ కంగారుగా ఉంది. చె వాళ్ళకేం కాలేదమ్మా, మహేష్ హరిలకి బ్రిటన్లో సీట్లు వచ్చాయి, వెళ్ళిపోతున్నారు. ఈసారి విధాంత గొంతులో దుఃఖం గరగరలాడింది. అది గమనించిన భైరవి, భలేవాడివిరా, ఇంత మంచి వార్తను ఏదో జరగరాంది జరిగినట్టు చెప్తావా, అక్కడ స్టడీస్కి దొరికినందుకు సంతోషంగా వాళ్ళకు ఫోన్ చేసి విష్ చెయ్యి. అవును, ఈ విషయం నీకు ఎలా తెలిసింది అంది. ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పి నన్ను ఒకసారి రమ్మని రిక్వెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇంటా బయట త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్న మేము విడిపోతున్నందుకే కొంచెం బాధగా ఉంది అన్నాడు. త్రిమూర్తులు ఎక్కడున్నా త్రిమూర్తులే, అది సరే, వాళ్ళు వెళ్ళేది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ అంది భైరవి. చాలా టైం ఉందనుకో, కానీ ఇప్పుడు సెలవులే కదా, ఒకసారి వెళ్ళొద్దామని అన్నాడు. అదేమిట్రా, మనం రాజావారి దివాణానికి వెళ్ళాలిగా, వచ్చాక వీలు చూసుకుని వెళ్దుగానే అంది భైరవి. తల్లి మాటలకు ఆశ్చర్యపోయిన విధాత, అమ్మా మనం దివాణానికి వెళ్తున్నావా అన్నాడు. కొత్తగా అడుగుతున్నావేమిటి, మనం వెళ్దామని అనుకున్నాం కదా, భరత్ గారితో వస్తామని చెప్పాం, మర్చిపోయావా, ఆశ్చర్యంగా అంది భైరవి. కానీ ప్రయాణానికి సిద్ధం కాలేదు, స్టూడెంట్స్కి కూడా ట్యూషన్కి రావద్దని చెప్పలేదు, అందుకే నీకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదేమో అనుకున్నాను అని నసిగినట్టుగా అన్నాడు విధాత. భైరవి నవ్వుతూ, రాత్రి నేను ఎక్కడికి వెళ్దామనుకున్నావు, ఎక్కడికి, స్టూడెంట్స్కే కాదు మా ప్రిన్సిపాల్కి కూడా చెప్పొచ్చాను, నా బట్టలు కూడా సర్దేశాను, నీ బట్టలు ఇస్తే సర్దేస్తాను. తల్లి మాటలకి విధాత మొహం వెలిగిపోయింది. అంతగా పొంగిపోకు అని అతని మనసు హెచ్చరిస్తున్న శాంతి రూపం అతని మనసులో మెదిలి ఆనందాన్ని పెంచేసింది. నీ మౌనం సీరియస్నెస్ చూసి దివాణానికి వెళ్ళటం నీకు ఇష్టం లేదనుకున్నాను, నిజంగా వాళ్ళంతా చాలా మంచివాళ్ళమ్మా అన్నాడు నరేంద్ర. వాళ్ళని తలుచుకుంటూ నరేంద్రని తలుచుకుంటూ, అవునరా, నాకు ఒకసారి ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా రాజావారిని చూడాలని, వాళ్లతో 4 రోజులు హాయిగా గడపాలని ఉంది నాన్న అంది భైరవి. నిజమే అమ్మా, వాళ్ళందరినీ చూసి మాట్లాడితే నీకు కూడా హాయిగా ఉంటుంది అన్నాడు విధాత. నిజమే, కానీ ఏమిటమ్మా, నేనేమైనా పిచ్చి వేషాలు వేస్తానని భయపడుతున్నావా, నన్ను నమ్మమ్మా, నీకు ఇష్టం లేని పని నేను నడువు చేయను అన్నాడు విధాత బాధగా.
అయినో నేను ఆలోచించే దాని గురించి కాదు నాన్న, వాళ్ళని జీప్ పంపించమని అంటాం అంత బాగుండదు, మనమే ఏదైనా వెహికల్ తీసుకుని వెళ్తే మంచిదనిపిస్తోంది అంది భైరవి. ఓ అదే, దాని గురించి నువ్వే వర్రీ అవ్వకు, నేను చూసుకుంటాను అన్నాడు తేలిగ్గా. అయితే భరత్ గారికి చెప్తాను అంటూ భరత్కు ఫోన్ చేసింది భైరవి. మేము రేపు ఉదయం బయలుదేరొస్తున్నాం, మీరు వెహికల్ పంపద్దు, విధు వెహికల్ మాట్లాడాడు అని చెప్పింది. థ్యాంక్ యూ, మీ రాకకే మేము ఆనందంగా ఎదురుచూస్తాం అన్నాడు భరత్. భైరవి విధాత వస్తున్నారన్న మాట భరత్ చెప్పగానే శాంతి ఉత్సాహం పెరిగిపోయింది. వాళ్ళ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకు ముఖ్య కారణం 14 ఏళ్ల వయసులోనే తల్లయ్యి భర్త పోయినా ధైర్యంగా నిలబడి తల్లి తండ్రి తానే అయ్యి కొడుకును పెంచి ప్రయోజకుని చేసిన భైరవిని చూడాలని, ముఖ్యంగా ఆడవాళ్లు తహతహలాడిపోతున్నారు. శాంతి విధాత గురించి కలలు కనేస్తోంది. భరత్ బయట పనుల్లో బిజీగా ఉన్నాడు, అందరినీ గమనిస్తూనే ఉన్నాడు నరేంద్ర. వాళ్ళు రాగానే తొందరపడి శాంతి విషయం చెప్పకండి, ఉత్సవాలు అయ్యాక వాళ్ళ మాటలను బట్టి ప్రవర్తనను బట్టి గ్రహించి మరీ మాట్లాడదాం. అదీగాక భైరవి ఫ్రెండ్ కూతుర్ని కోడలుగా చేసుకుంటుందేమో అన్నట్టు ఎప్పుడో భగవాన్ చెప్పినట్టు గుర్తు, అందుకే తొందరపడి శాంతి గురించి చెప్పకండి అన్నాడు నరేంద్ర. ఆడవాళ్ళు అంగీకారంగా తలలు ఊపారు. శాంతి మనసులోనే నవ్వుకుంది, ఎందుకంటే విధాత కూడా తనను ప్రేమిస్తున్నాడని ఆమె నమ్మకం. శాంతి తండ్రికి మాత్రం మామగారు మిగిలిన వారందరూ వాళ్ళకు అంత ప్రాధాన్యత ఇవ్వటం నచ్చలేదు, అయినా మామగారి ముందు నోరెత్తలేదు. కానీ ఆగలేక భగవాన్ అంకుల్ వాళ్ళు రావటం అనుమానంగానే చెప్పారు. మళ్ళీ ఆ భైరవి గారు భరత్కు ఫోన్ చేసి బయలుదేరుతున్నామని చెప్పారు. మనమేమో సాక్షాత్తు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వస్తున్నంత హడావిడి చేస్తున్నాం, తీరా వచ్చాక మీ పిల్ల నచ్చలేదు పొమ్మంటే మన సంగతి ఏమో కానీ శాంతి డిస్టర్బ్ అయిపోయి అలకపాన్ పెక్కేస్తుందేమో అన్నాడు ఆపుకోలేనట్టు. అదే వద్దన్నాను, వాళ్ళు వచ్చేది దైవ కార్యానికి, పెళ్లి చూపులకు కాదు. మన శాంతి అతన్ని ప్రేమించింది మంచిదే, కానీ మన పిల్లని అతను కూడా కావాలనుకోవాలిగా, ముఖ్యంగా అతని తల్లికి నచ్చాలి. ఆమె ఓకే అంటేనే విధాత ఓకే అనేది అది బాగా గుర్తుంచుకుని ప్రవర్తించండి గంభీరంగా అన్నాడు నరేంద్ర. ఆ తర్వాత ఇంకెవ్వరూ మాట్లాడలేదు. శాంతి, వాళ్ళున్నన్నాళ్ళైనా కాస్త నీ వాగుడు తగ్గించవే, లేకపోతే ఆ భైరవి గారు మర్నాడే తిరుగు ప్రయాణం కట్టేస్తారు అంటూ కూతురికి హితవు చెప్పింది లక్ష్మి. దానికి శాంతి తేలిగ్గా నవ్వేసి, నీకా భయం అక్కర్లేదమ్మా, భైరవి అంటే నాలాగే ఎప్పుడు మాట్లాడుతూనో పాట పాడుతూనే ఉంటుంది. విధు చెప్పాడు, ఫోన్లో కూడా ఎంతో గలగల మాట్లాడిందో మీరు కూడా విన్నారుగా అంటూ తల్లికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది శాంతి. ఇది మారదు అని గొణిగింది లక్ష్మి. ఏంట్రా అమ్మ విసుక్కుంటోంది అంటూ వచ్చాడు భరత్. భగవాన్ తాతయ్య అనుమానంగా చెప్పిన విధు తప్పకుండా వస్తాడని చెప్పానా, మీరు నమ్మటం లేదని కానీ విధు కూడా నేనంటే ఇష్టమే అన్న అనుమానం అంది శాంతి దర్పంగా. సరే తల్లి, ఆ తల్లి కొడుకులు వస్తారు, మనతో 4 రోజులు సరదాగా గడుపుతారు. అలా జరగాలంటే నీ వాగుడు కాస్త తగ్గించుకోవాలి, అప్పుడైనా పిల్ల బుద్ధిమంతురాలు నా కోడలుగా బాగానే ఉంటుంది అని అనుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏంటక్క దాన్ని మరీ కంగారు పెట్టేస్తున్నారు, అసలు మన శాంతి లాంటి పిల్ల దొరకటం ఆ విధాత చేసుకున్న పుణ్యం అంటూ వచ్చింది పార్వతి. అక్క, నాన్నగారి దగ్గరికి పురోహితులు గారు వచ్చారు అంటూ వచ్చింది సరస్వతి కంగారుగా. ఎందుకంగా కంగారు పడతారు, పూజల గురించి మాట్లాడటానికి వచ్చి ఉంటారు అంది లక్ష్మి. కాదు, ఆయన వస్తూనే రాజావారు మన శాంతమ్మకి సంబంధం కుదిరిందా అంటూ వచ్చారు, గొంతు తగ్గించి మరీ అంది సరస్వతి. అంత గతుక్కుమన్నారు. అదే చదువు అయిపోయింది కదా, పైపు చదువులు చదవటం శాంతికి అంత ఇష్టం లేదు, ఇంకా సంబంధాలు చూడాలి అని నవ్వుతూ ఆయన ఆహ్వానించాడు నరేంద్ర. మన శాంతికి ఏమిటండి బంగారు బొమ్మ, ఎంత గొప్పవరుడైనా కళ్ళు మూసుకుని మరీ చేసుకుంటాడు అన్నాడు పురోహితుడు. ఆయన నరేంద్ర గారింటి పురోహితుడే ఆయన, ఘనాపాటి సిద్ధాంతిగా అందరూ గౌరవించే శివభక్తుడు. అయితే నరేంద్ర వాళ్ళింట్లో అందరికీ ఆయనంటే భక్తి శ్రద్ధలతో పాటు చనువు కూడా ఉంది. అందుకే కళ్ళు మూసుకునే అంటే కళ్ళు లేని కబోధిని తీసుకొస్తారా ఏమిటి, అలా అయితే నాకు పెళ్ళొద్దు బాబు అంటూ అల్లరిగా నవ్వింది శ్రీ శాంతి. నీ సంగతి నాకు తెలియదా తల్లి, నీకు శ్రీరామచంద్రుడు లాంటి వరుడు వెతుక్కుంటూ వస్తాడు అనేశారు ఆయన నవ్వుతూ. శ్రీరామచంద్రుడు లాంటి వాడా అంటే నన్ను నిప్పుల్లో? శాంతి, ఏమిటా వాగుడు, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, కూతురు మాట పూర్తి కాకుండానే కోపంగా అంది లక్ష్మి. మా శాంతికి వయసు వచ్చినా చిలిపితనం పోలేదండి అంది పార్వతి శాంతికేసి మాట్లాడొద్దని సైగ చేస్తూ. నా చిలిపితనం నాకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టి ముసల్దాన్నైనా పోదు, రేపు నా కూతురు పెళ్లిలో కూడా ఇలాగే ఉంటాను అంది శాంతి నవ్వేస్తూ.
అది నువ్వు చెప్పాలా తల్లి, ఇక్కడ అందరికీ తెలుసు, పద నీకు శుభవార్త చెప్పాలి అంటూ అప్పుడే వచ్చి పరిస్థితి గమనించిన భరత్ ఆమెను అవతలకు తీసుకెళ్ళిపోయాడు. తేలిగ్గా ఊపిరి తీసుకున్నారంతా. సిద్ధాంతి గారు ముసిముసిగా నవ్వుకున్నారు. తర్వాత ఆలయ పూజల గురించి, కావలసిన సామాగ్రి గురించి మాట్లాడుకున్నారు. ఆలయ అలంకరణలు, దేవుళ్లకు నగలు అన్నీ సిద్ధమైపోయాయి. ఇంకా పందిళ్ళు, షామియానాలు వేయించాలి అంటూ వచ్చాడు భరత్. తథాస్తు తృప్తిగా అన్నారు సిద్ధాంతి. కొంతసేపు మాట్లాడి వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే ఆడవాళ్ళంతా శాంతి మీద విరుచుకుపడ్డారు. పెద్దల దగ్గర అలాగేనా మాట్లాడేది అంటూ. నరేంద్ర కూడా సున్నితంగా మందలించిన తీరు ఆమెకే తప్పనిపించిందేమో. సారీ తాతయ్య, నేను గురుగారి దగ్గర అలా మాట్లాడి ఉండవలసింది కాదు అంది మెల్లగా. గురువుగారు దగ్గరే కాదు, రేపు విధాత వాళ్ళ అమ్మగారు కూడా వస్తారు. వాళ్ళెదురుగా కూడా ఇలాగే వాగితే విధాతకి నీ సంగతి తెలుసు, కానీ భైరవి గారికి మాత్రం హడలిపోతారు. కాస్త వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అని కఠినంగా అంది లక్ష్మి. ఇంకా వదిలే అక్క, శాంతి సంగతి మనకు తెలీదా అన్నాడు భరత్. మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం. మరలా మనం రేపు కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.